అందరికీ నమస్కారం, నేను మీ డాక్టర్ అమ్మని. కడుపుతో ఉన్నప్పుడు తీసుకునే స్కాన్లు చూద్దామండి. మెయిన్గా ఫస్ట్ స్కాన్ వచ్చేసి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్. ఇది 6 వారాల నుంచి 7 వారాల మధ్యలో తీస్తాము. హార్ట్ బీట్, బేబీ ఫామ్ అయిందా లేదా, యోక్సాక్ ఉందా లేదా చూసే స్కాన్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్, దీంతోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా లేదా తెలుస్తుంది. రెండో స్కాన్ ఎన్టీ స్కాన్. ఇది వచ్చేసి 11 నుంచి 13 వారాల మధ్యలో తీస్తారు. న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అనే ఒక పారామీటర్ చూడడం కోసం ముఖ్యంగా చేయాల్సిన స్కాన్ ఇది. ఈ మెడ వెనక ఒక లేయర్ లాంటిది ఫామ్ అవుతుందండి, వాటర్ లేయర్ లాంటిది, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే. అది మెజర్ చేయటమే ఎన్టీ, న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అంటారన్నమాట. ఈ మెజర్మెంట్ చూసుకుంటే మనకి బేబీలో ఏమన్నా అవకరాలు ఉన్నాయనేది ఒక ఐడియా వస్తుంది ఎన్టీ స్కాన్లో. తర్వాత స్కాన్ టిఫా స్కాన్, అంటే బేబీ అన్ని రకాలుగా ఫామ్ అయిందా, కాళ్ళు చేతులు లోపలున్న అవయవాలన్నీ నీట్గా ఉన్నాయా లేదా అని కరెక్ట్గా కనిపించే స్కాన్ ఇది. ఇది 18 నుంచి 22 వారాల మధ్యలో చేస్తారు. ఇది చాలా 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 ముఖ్యమైన స్కాన్. ఈ స్కాన్ అయిపోయిన తర్వాత చేసేది గ్రోత్ స్కాన్. 6 నెలల్లో అలా చేయాల్సి వస్తుంది. ఈ గ్రోత్ స్కాన్ వచ్చేసి బేబీ ఎదుగుదల ఎలా ఉంది, వెయిట్, తర్వాత బేబీకి బ్లడ్ సప్లై బాగుందా లేదా, ఉమ్మనీరు ఎలా ఉంది, ఇలాంటి విషయాలన్నీ ఇందులో తెలుస్తాయి. నమస్కారం.